ఈరోజు వీడియో వచ్చేసి మనకి పొరలు పొరలుగా సాఫ్ట్ చపాతీ ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు చూపిస్తాను. సో ఈ విధంగా పిండిని తీసుకుని చక్కగా ఈ విధంగా వచ్చేటట్టుగా మెత్తగా కలుపుకోవాలి. చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఇంకా ఎంత సైజ్ కావాలో ఈ చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకుని పెట్టుకోవాలి. సరిపడినంత గోధుమ పిండి తీసుకుని ఇవి ఒకసారి ఈ విధంగా రోల్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఆయిల్ ఇట్లా అప్లై చేసుకుని మళ్ళీ ఒక ఫోల్డ్ చేసుకుని మళ్ళీ ఇక్కడ పైన ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. సరిపడినంత గోధుమ పిండి వేసుకుని ఇట్లా ఎడ్జెస్ ఉన్నాయి కదా వీటిని జస్ట్ ఇట్లా ప్రెస్ చేసుకుంటూ 2-3 సైడ్స్ చేసుకుంటే చూసారు కదా పర్ఫెక్ట్గా చపాతి రెడీ అయిపోయింది. ముందుగా మనకి చపాతి బాగా సాఫ్ట్గా రావాలంటే పాన్ మంచిగా వేడిగా ఉంటేనే మనకి చపాతి సాఫ్ట్గాను మంచిగా పొంగుతూ వస్తుందని చూసారు కదా. ఈ విధంగా అయినప్పుడు ఒకసారి ఇట్లాగే టర్న్ చేసుకోవాలి. సాఫ్ట్ అండ్ పొరలు పొరలు చపాతి రెడీ అయిపోయింది. ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.